యనమల వర్సెస్ యనమల, కత్తులు నూరుకుంటున్న బ్రదర్స్. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కుటుంబంలో విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య బరిలో నిలిచారు. దీంతో రామకృష్ణుడి తమ్ముడు కృష్ణుడు మనస్తాపం చెందారు. వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి అది ఆగినట్లు సమాచారం. దురుద్దేశంతోనే తనను తప్పించారని యనమల కృష్ణుడు మండిపడుతున్నారు. 2014-2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో కృష్ణుడు ఓడిపోయారు. దీంతో అభ్యర్థి మార్పునకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె దివ్యకు రామకృష్ణుడు టికెట్ ఇప్పించుకున్నారు. సహజంగానే ఈ పరిణామాన్ని యనమల తమ్ముడు కృష్ణుడు జీర్ణించుకోలేకపోయారు. ఆయన అలకబోనారు. పార్టీ మారతారనే ప్రచారం జరగడంతో చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. ఈ దఫా అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ యనమల రామకృష్ణుడు మాత్రం ఎలాగైనా తమ్ముడిని బయటికి గెంటేయాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గత 2 వారాలుగా అన్నతో తమ్ముడు అసలు మాట్లాడడం లేదు. దీనినే రామకృష్ణుడు కోరుకుంటున్నారు. తమ్ముడిని పదే పదే బతిమలాడలేనని, మనసులో అభిమానం ఉంటే దివ్యకు మద్దతుగా ప్రచారం చేస్తాడని రామకృష్ణుడు అంటున్నారు. కానీ తమ్ముడిని బయటికి పంపడానికే రామకృష్ణుడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారనేది కృష్ణుడి అనుచరుల అభిప్రాయం. భవిష్యత్తులో కృష్ణుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే తాను అవకాశాన్ని కోల్పోవలసి ఉంటుందని యనమల రామకృష్ణుడి ఉపాయమని అంటున్నారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రి పదవి దక్కించుకుంటానని, తమ్ముడికి న్యాయం చేస్తే తాను ఏమీ అడగలేనని రామకృష్ణుడి అభిప్రాయం. అందుకే ఒకవైపు కూతురి, మరోవైపు తన భవిష్యత్తు దృష్ట్యా కృష్ణుడిని పక్కన పెట్టడమే సరైందని రామకృష్ణుడి వ్యూహం. ఇదే సందర్భంలో ఉన్నతాధికారి అయిన రామకృష్ణుడు అల్లుడు కూడా ఇటీవల ఒక సమావేశంలో కృష్ణుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరికి రానివ్వద్దని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలన్నీ తెలుసుకుని యనమల కృష్ణుడు రగిలిపోతున్నారు. తనకు ద్రోహం చేస్తున్న అన్నకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రతీకారంతో మండిపడుతున్నారని తెలిసింది.